ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు జంట నగరాలు అంటే మా దత్తాత్రేయ శర్మ గారు సాధన ఆచార్య అని నేను 93లో ఇక్కడ అడుగుపెట్టినప్పుడు చెప్పాను. అంతేత మళ్ళీ ఆ జంట నగరాలు ఇక్కడికి వచ్చి వారు వారి సోదరుడు దర్శనం శర్మ గారు, ముఖ్యంగా విఖ్యాత రచయిత, దర్శకుడు, నటుడు, విలక్షణమైనటువంటి నటుడు, నా చేత అభినందన పద్యాలు రాయించుకున్న మనిషి. నేను సాధారణంగా ఎవరికి అభినందనలు షష్ఠీపూర్తులు రాయను, కానీ తనికేళ్ళ భరణి అనగానే మాది శివుడు కులం, మేమంతా శివుడు కేష్టం. అందుకే నేను ఆటగదరా శివ గుర్తొచ్చి నేను పద్యాలు కూడా రాశాను 5కి అందాలని. అటువంటి వ్యక్తి నాకు బాగా ఆత్మీయ మిత్రుడు. అందరూ ఇక్కడికి వచ్చి సత్కారం చేయడం, అభినందించడం, నాకు ప్రాణమిత్రులైన వాళ్ళందరూ ఒక చోట చేరి దూరం దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరిలో ప్రవేశించి ఈ సత్కారం చేయించారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సత్కారాలు పురస్కారాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, రాకపోయినా కూడా మనకేదో తక్కువ జరిగిందని అనుకోవలసిన అవసరం లేదు. నేను సాగర ఘోష కావ్యంలో బమ్మెర పోతల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయనలో నాకు బాగా నచ్చిన లక్షణాన్ని చెప్పాను. రాజులు గడ్డమంటినను రాడు సమస్తని చూడనైనా, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైనా, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతమ్ములు వాని పద్యములు, విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతమ్ములు వాని పద్యములు. సాజముగానే చిత్త కలశమ్మును చుట్టిన భక్తి సూత్రములు. మన మనస్సు అనే కలశానికి భక్తి అనే దారాలు చుడితే అది పుణ్యాక వాచనం దగ్గర పెట్టే కలశం అవుతుంది. ఆ కలశానికి దారాలు చుడతారు బ్రాహ్మణులు. ఎందుకోసం అంటే, ఒకటి భౌతికం, చిన్నపిల్లలు ఎవరో అక్కడికి రాకుండా అది ఏదో ప్రత్యేకంగా ఉంది, దారాలు చుట్టారు, మనం వెళ్ళకూడదు, దూరంగా ఉంటాం. రెండోది, ఆ దారాలు చుట్టినప్పుడు ఆ కలశం ఎంత అందంగా ఉంటుందో చూడండి, డైమండ్స్ ఆకారంలో ప్రకాశిస్తాయి మధ్యలో గళ్ళన్నీ కూడా, చాలా అందంగా, అదేదో వజ్ర కలశంలా ఉంటుంది. ఇది మానసిక అనుభూతి. హిందూ ఆచారాల్లో ఎప్పుడు మూడు కోణాలు ఉంటాయి, ఒకటి భౌతికం, రెండు మానసికం, మూడు ఆధ్యాత్మికం. భౌతికమేమో ఇదేదో ప్రత్యేకం, మనం దీని జోలికి వెళ్ళకూడదు అని చిన్నపిల్లల దగ్గరికి రాకుండా దాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచడం. మానసికమేమో ఒక అందమైన అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటంటే, నీ మనస్సు కూడా ఈ కలశం లాంటిది, అందులో ఉన్న నీళ్లే నీ మనస్సులో ఉండే సంతోషం అనే జలం, దానికి భక్తి అనే దారాలు చుట్టాలి అని శివానంద లహరిలు శంకరాచార్య స్వామి అందులో ఆ భక్తి దారాలు అనే మాట ఒకటి నాకు నచ్చి ఇక్కడ నేను ఉపయోగించుకున్న చిత్త కలశమ్మును చుట్టిన భక్తి సూత్రములు. భాగవతంలో చెప్పిన పద్యాలన్నీ మన మనస్సు అనేటువంటి కలశాన్ని చుట్టిన భక్తి సూత్రాలు. అదే ఇంకొక మాట చెబుతూ కవి పండితులకి ధైర్యం కలిగిస్తూ నేను కూడా ధైర్యం తెచ్చుకుంటూ ఓ మాట చెప్పాను. దమ్ముగలట్టికైతకు వృధాగద సత్కృతులు పురస్కృతులు, దమ్ముగలట్టికైతకు వృధాగద సత్కృతులు పురస్కృతులు. నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తాని పద్యమ్ముగా పాడుకుంచు మది తన్మయ భావమునందడొక్కో. నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తాని పద్యమ్ముగా పాడుకుంచు మది తన్మయ భావమునందడొక్కో. మీ బమ్మెర పోతనార్యుని స్వభావము, మీ బమ్మెర పోతనార్యుని ప్రభావము, మీరెరుగంగ నెట్టిదా అని. జాతిలో మాకేవో సత్కారాలు జరగలేదు, ఎవరికో జరిగే మాకు జరగలేదు, వారెవరో పైరవీలు చేయించారు, ఈ రకంగా ఏడు మొహాలు పెట్టుకునే వాళ్ళందరికీ నేను ధైర్యంగా ఉపదేశం చేశాను. అస్సలు మన కవిత్వాన్ని ఇంకోడెవడో గుర్తించడం వాడవసరం కాదు, మన అవసరం కాదు. ఏ పురస్కారం వచ్చినా అది వారవసరం, అది మన అవసరం కాదు. ఇలా భావించిన నాడు కవులందరూ బమ్మెరపోతనలాగే జీవించగలుగుతారు. బమ్మెరపోతనంత కవిత్వం మనం రాయగలిగినా లేకపోయినా ముందు జీవించడం ముఖ్యం. మనం ఇలా జీవించడం కోసం ఆయన భాగవతం రాశాడు. నాకు మళ్ళీ 100 భాగవతాలు మీరు రాయండి అని చెప్పలేదు ఆయన నిజారు. మళ్ళీ ఇవెందుకు, ఆయన రాసింది భాగవతం, మనం రాస్తే భాగవతం అవుతుంది. ఆయనలా జీవించాలి మనం. అంచేది కవులు, పండితులు, తత్వజ్ఞులైన వాళ్ళు ఇవాళ నేర్చుకోవలసింది ఏమిటంటే, అసలు మనం ఎందుకు ఆశిస్తున్నాం ఏదైనా సరే. ఈ పద్మశ్రీ పురస్కారం విషయంలో కూడా నేను మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నాను,
ప్రకటితమయ్యే వరకు ఏ ప్రయత్నము నేను చేయలేదు, నాకు దాని గురించి తెలియదు. రెండు మూడేళ్ల క్రితం ఏదో అప్లై చేసుకుంటారట, అలా పెట్టారట, ఏదో నామినేట్ చేస్తారట అంటే అప్లై చేసుకోవడం ఏమిటి, మన గురించి ఎవరైనా ఉంటే చేస్తారు లేకపోతే లేదు వదిలేసి. కొంతమంది మిత్రులు మీరు చేయాలంటే నేను చెయ్యను, మీకు ఒప్పుకుంటే మీరు చేసుకోండి, నాకు అనవసరం. ఇచ్చుకోవడం ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇస్తే సంతోషం. ఎప్పుడు జీవితంలో నాది ఒకటే తత్వం, వచ్చినా మేలు రానిచో బాధ లేదు. అమెరికా వీసా రానప్పుడే నేను చెప్పిన మాట అది, తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. మీరు అమెరికాకి రమ్మని నన్ను పిలిచారు, పిలిచినప్పుడు మర్యాద నా ప్రయత్నం నేను చేయాలి, వీసా ప్రయత్నం మీరు చేయాలి కదా, నేను చేస్తాను కానీ ఇక నేనే వెళ్ళాలి కదా అక్కడికి అని చెప్పి వెళ్ళాను. సరే రాలేదు, ఒకసారి రాలేదు, తర్వాత ఇప్పుడు వచ్చింది. రానప్పుడు వాడు కొంచెం నిరుత్సాహంగా ఏదోనంటే మీరు దురదృష్టవంతుడు, నేను కాదు దురదృష్టవంతుడు మీరు అని చెప్పాను నేను స్పష్టం. నా ఉదాహరణాలు చూడలేకపోవడం, నా మాటలు వినలేకపోవడం మీరు దురదృష్టం కానీ నాకేమిటయా నన్ను అదానికి వాళ్ళే ఆశ్చర్యపోయారు, చాలా ఆనందించామండి ఆత్మాభిమానానికి అన్నారు. మనకి పద్యమే అలవాటు కాబట్టి పద్యంలోనే కొట్టాను దెబ్బ. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగా అదని కొంత కొసరినాను, వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర అమెరికా గరిక పాటి. నేను మెరికా, మీ దేశం పేరే అమెరికా, మీ దగ్గర మెరికలు లేక మమ్మల్ని పిలుస్తున్నారు, అందుకని నా ముందు అమెరికాయే గరికపాటి, నేను గరికపాటి ఏమిటి? అందుకే నేను పిలిచారు, మీరు దురదృష్టం, మీరు రాకపోతే మీరు బాధపడండి, నేను ఎందుకు పడతాను? నాకు ఇక్కడ మూడు ఖాతాలు ఉన్నాయి, ఖాతా కూడా అనొచ్చు తప్పేళ్ళు, కార్తీక మాసం మూడు ఖాతాలు ఉంటాయి మాకు. మాకేం లోటు ఏం లేదు, డబ్బుకు లోటు లేదు, సరస్వతి కటాక్షానికి లోటు లేదు, జ్ఞానాన్ని పంచిపెట్టడానికి లోటు లేదు. అది వినేవాళ్ళ అదృష్టం. అది కవులు, పండితులు, ఉపన్యాసకులు, ముఖ్యంగా పురాణ ప్రవచనకర్తలు నా ప్రవచనం వినడం జనవ అదృష్టం కానీ నా అదృష్టం కాదు. నేను భగవంతుడి కోసం మాట్లాడుతున్నా అనే నమ్మకంతో ఉండగలిగితే పద్మశ్రీలు, భారతరత్నాలు మనని వెతుక్కుంటూ వస్తాయి, మనని వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడు భూదేవికి ఇష్టమైన విషయం ఏమిటంటే, సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ యశ్ జానాతి సేవితం అంటాడు భర్తృహరి సుభాషితాల్లోనూ. అక్కడ సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ, భూమి బంగారపు పూలు పూసి సిద్ధంగా ఉంటుందట, అందుకోగలిగిన వాళ్ళు ముగ్గురే ఉంటారట. వీరశ్చ కృతకృత్యశ్చ యశ్చ జానాతి సేవితం అంటాడు. మానసికమైన ధైర్యం కలిగిన వీరుడు ఒకడు, కృతకృత్యశ్చ ప్రతి పనిని సార్థకంగా దీని ప్రయోజనం ఏమిటి అని తెలుసుకుని చేసేవాడు. దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి కాదు, దీనివల్ల జాతికి ప్రయోజనం ఏమిటి అని తెలుసుకుని చేయడం కృతకృత్య లక్షణం. అలాగే వీరశ్చ అంటే ఏదో కత్తిపట్టి పోరాటం చేయడం కాదు ఇక్కడ, అది భూమి మీద దండయాత్రకు సంబంధించిన విషయం, అది కూడా వేరే పరాక్రమమే. కానీ ఇక్కడ పరాక్రమం అంటే మానసికమైన ధైర్యం. ఒక కవికి, ఒక జ్ఞానికి ధైర్యం లేకపోతే ఎవడుకుంటుందండి? కత్తి పట్టిన వాడుకున్న ధైర్యం కత్తి మీద ఆధారపడింది, జ్ఞానికున్న ధైర్యం వాడి హృదయం మీద ఆధారపడింది, భగవంతుని మీద ఆధారపడింది. మాకు ఆయుధాలతో పని లేదు. మహాభారతంలో వ్యాసుడు చెబుతాడు ఒక మాట, పండితుడికి వాక్యే వజ్రం, వీరుడికి ఆయుధమే వజ్రం, ధనవంతుడికి దానమే వజ్రం, మిగిలిన వాళ్ళందరికీ వాడు చేసే పనే వజ్రం అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు ఆయన వాడు, పండితుడికి వాక్యే వజ్రం, మా పోటీకాడికి మా వాక్యే వజ్రాయుధం, మాట్లాడితే వజ్రాయుధం ప్రయోగించినట్టు ఉండాలి. ఊరికే ఇలా చేతులు ముట్టుకెట్టిన షష్టిపూర్తి సన్మానాలు వ్యవహారాలు పద్యాలు పాడడం కాదు ఇక్కడ, అనవసరం. వ్యక్తులు నాకు స్పష్టమైన నియమం, వ్యక్తులకు సంబంధించిన ఏ ఉత్సవాలకి నేను రాను అని చెప్పేస్తాను మొహమాటం లేకుండా. ఎంత పెద్దవాడు పిలిచినా సరే, నీ కూతురు పెళ్ళి అయితే నాకేమిటయ్యా, మీ అమ్మాయి ఏమైనా సీతాదేవే అని అడిగాను మొన్న ఏమన్నా, మీ అమ్మాయి ఏమైనా సీతాదేవే, ఇచ్చేవాడు ఏమైనా రామచంద్రమూర్తి చెప్పు, నేను ఎందుకు రావాలి, నేను రాను కుదరదు. ఈ ఆశీర్వచనం ఏదో మొహమాటం, మీరు అడుగు పెట్టాలి, వద్దు అవన్నీ వద్దు ఇక్కడ. నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే నేను ప్రవచనాల్లో ఏం చెప్పానో అలా చేయి, మీ అమ్మాయినే అల్లుని అలా ప్రవర్తించమని చెప్పు, అదే నాకు బహుమతి, నేను రావక్కర్లేదు అక్కడికని చెప్పాను. అదే సీతారామ కళ్యాణం పిలిస్తే పరిగెట్టుకుని ఛార్జీలు పుచ్చుకుని పెడతాం, దానికే ఉంది, అది వేరే విషయం, భగవంతుడు సంబంధించిన విషయం. ఈ ఆత్మాభిమానంతో కవులు గనక, పండితులు గనక, తత్వవేత్తలు గనక ఉండగలిగితే పురస్కారాలకి మనకేం లోటు లేదు అని కేంద్ర ప్రభుత్వం వారు నిరూపణ చేశారు. నాకు ఆనందం అది, నాకు ఆనందం అది, నాకు ఆనందం అది. ఇవాళ నేను సంతోషిస్తున్న విషయం ఏమిటంటే, ఇందాక ఎవరో మిత్రుడు ఫోన్ చేసి, ఎప్పటి నుంచో మీరు దేశం గురించి చెబుతున్నారండి, ఇప్పటికి దానికి గుర్తింపు లభించింది అంటే, గుర్తింపు మాట కాదండి, నేను ఇంకొక అందమైన మాట చెబుతాను వినండి అన్న. ఎప్పటి నుంచో భారతమాతని మనం పువ్వులతో పూజ చేస్తున్నామండి, ఈవేళ ఆవిడ పువ్వులు ఆ పాదాలను చేరినట్టుగా నాకు రసీదు వచ్చింది అన్న. నేను అదే సందర్భంలో ఉన్నాడు. పైగా విచిత్రం ఏమిటంటే, నిజానికి ఆ విషయాలందరికీ తెలుసు,
ఇది ప్రజలకందరికీ రాత్రిపూట తెలుస్తుంది కానీ ఎవరికి ఈ తెలుసుకున్నారో వారికి మధ్యాహ్నమే వారు తెలియజేస్తారు. ధర్మమే కదా, మేము కూడా టీవీలో చూసి తెలుసుకోవాలంటే అలాగే మాకెవరో ఫోన్ చేసి చెప్పకూడదు కదా మీకు వచ్చిందని. వారు అది హోం మంత్రిత్వ శాఖ వారు ఆ బాధ్యత నిర్వర్తిస్తారు. వారు చాలా చేసి నాకు కూడా అయ్యో మీరు ఎవరికీ చెప్పొద్దు అంటే నేను ఎవరికీ చెప్పను అన్నాను. సాధారణంగా నేను ఎవరికైనా చెప్పొద్దు అని ఎవరైనా చెప్తే వారితో ఓ మాట అండి, నేను ఎవరికీ చెప్పనండి ఇద్దరికీ చెబుతాను, అడిగిన వాడికి అడగని వాడికి అంటాను. కానీ వీరికి మాత్రం నేను ప్రమాణం చేసి మీరు ఎందుకు చెబుతున్నారో నాకు అర్థమైంది, ఎవరికీ చెప్పనండి. కానీ నా అదృష్టం ఎటువంటిది అంటే నా మనస్సులో నేను అనుకున్నాను ఈ పురస్కారం ఒకవేళ మనకు వస్తే వచ్చిన వెంటనే దేశభక్తి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటే బాగుండు. మామూలు పురాణాలు ఉత్సవాలు మనకి ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి, తెల్లారితే అదే పని. కానీ దేశభక్తికి సంబంధించిన కార్యక్రమం ఉంటే బాగుండే నేను మనసులో అనుకున్నా. అమ్మవారు ఆ సంకల్పాన్ని ఎంత బాగా నెరవేర్చింది అంటే ప్రజలకు తెలియపోయిన నాకు తెలుసు మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి సరిగ్గా మాన్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన భారతమాతక హారతి అనే కార్యక్రమంలో పూర్తిగా దేశభక్తి ప్రపూరితమైన కార్యక్రమంలో ప్రసంగం చేసే అవకాశం, అందులో మహానుభావుడు అమరవీరుడు సుభాష్ చంద్రబోస్ గురించి ప్రకాశం చేసి ప్రసంగం చేసే అవకాశం నాకు వచ్చింది. ఆ చేస్తున్నంతసేపు నా మనసులో నాకొక్కడికే తెలిసిన విషయం అంతే. అది నాకు ఎంత ఆనందంగా ఉందంటే సుభాష్ చంద్రబోస్ మహాత్మా నీకిది సమర్పణం, నీకిది సమర్పణం, నీకిది సమర్పణం, నువ్వు అదృశ్యం అవడమేటయ్యా, మా అందరి రూపాల్లో దృశ్యమానం అవుతున్నది నువ్వే కదయ్యా అనుకున్నాను నేను మనస్సులో. అలాంటి అవకాశాలు మనకి ఎందుకు వస్తాయంటే ఒక మాట భక్తి ప్రపంచంలో మునిగి తేలుతున్న మనందరి కోసం చెబుతున్న భగవంతుడిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. నాది బాగా ప్రచారంలో ఉన్నమాట ఒకటి ఉంది, దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేదు. అనుమానం లేదు ఇందులో, అనుమానం లేదు ఇందులో. మానవులు ఎవరైనా మనకి ఉపకారం చేశారన్నా దైవం కారణంగా చేస్తారు, వాళ్ళంతా వాళ్ళు చేయరు. వాళ్ళంతా వాళ్ళు చేశారంటే ప్రత్యుపకారం ఆశిస్తారు. ఏమీ ఆశించకుండా మనకి చేసేవాడు అంటే దైవం వారిలో ప్రవేశించింది. చెప్పు చేయి వీడికి చేయి, ఎవడికి చేయకపోతే ఎవడికి ఇస్తావు నువ్వు, వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాడు ఉండి ఇబ్బంది పడుతున్నావు ఇచ్చేయి, వాడు లేక ఇబ్బంది పడుతున్నాడు ఉండి ఇబ్బంది పడుతున్నావు ఇచ్చేయంటే మన ఇంటికి పట్టుకొచ్చి లక్షపత్రి పూజ చేసి వెళ్ళిపోతాడు, లక్షపత్రి అంటే లెక్కే ఇచ్చి వెళ్ళిపోతాడు, మనం అడగలేదు ఆయన్ని ఎందుకు ఇచ్చామంటే నాకు ఇవ్వాలనిపించింది అంటే ఎవరు చెప్తారండి అమ్మవారు. కాకపోతే ఈ నమ్మకం బాగా పెంచుకోవాలండి మనం, ముఖ్యంగా కవులు పండితులైన వాళ్ళు వారిని ఆశ్రయిద్దాం, వీరిని ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించండి అయ్యా, మోక్షం కూడా వస్తుంది. యథవకర్మ ఈ బిరుదులు సత్కారాలు పురస్కారాలు ఏమిటి, మోక్షం వస్తుంది. అంతకంటే కావాల్సింది ఏమిటి, జీవనముక్తులు మేము ఉంటాం, హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఓ అలసాని పెద్దల్లా ఉంటాం, ఓ దుర్జటి మహాకవిలా ఉంటాం, అప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతాం. అలాంటి ధైర్యాన్ని పండితులకి పురాణ ప్రవచనకర్తలకి కవులకి కలిగించడానికి ఈ పురస్కారం ఉపయోగపడింది. ఆ ధైర్యంగా నేను ఇగో నేను ఎలా ధైర్యంగా మాట్లాడాను, ఎంతమంది మీద ఎన్ని విమర్శలు చేశానో నాకు తెలుసు. నాకెవరు వ్యక్తిగతం మీద ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నేను చేసే విమర్శలు ఎప్పుడు విషయగత విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు కావు. అజ్ఞానాన్ని తీవ్రంగా ఖండిస్తాను, మొహమాటం ఏం లేదు. అది నా కొడుకు చెప్పినా సరే నా తండ్రి చెప్పినా సరే ఖండిస్తాను. ఒకవేళ నేనే అజ్ఞానం చెప్పాను అనిపిస్తే మర్నాడు సభలో నేనే ఖండించుకుంటాను, తప్పు చెప్పాను. అజ్ఞానాన్ని నేను భరించలేను, అవినీతిని అంతకంటే భరించలేను, అలసత్వాన్ని ఈ రెండింటికంటే ఎక్కువ భరించలేను. బద్ధకం ఉంటే తట్టుకోలేను నేను. నాకు భగవంతుడు ఇచ్చిన వరం చురుకుదనం, నాకు ఈ జీవితంలో నన్ను చేరే దౌర్భాగ్యం బద్ధకం. బద్ధకం అనేది నా జీవితంలో లేదు. ఇవాళ ఇంతమంది సాక్షిగా ఇక్కడ చెబుతున్న నాకు ఇవాళ ఈ పురస్కారం రావడానికి, ఈ గౌరవాలన్నీ పొందడానికి, అనేక రకాల విజయాలు సాధించడానికి ఈ కాగితం కారణం. దినచర్య ఇగో కవి సమయం, ఇగో నిత్య ప్రణాళిక అని పెట్టాను. ఈ కాగితం కారణం ఆశ్చర్యంగా ఉండదు చాలామందికి. నేను యువతరం కోసం చెబుతున్న, పెద్దల కోసం కాదు. ఇక్కడ చూడండి, 5:30 నుంచి ఉదయం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి అరగంట విభజింపబడింది, నిర్ణయింపబడింది, డివైడెడ్ అండ్ డిసైడ్. ఇప్పుడు ఈ సమయానికి ఈ మాటలు నేను మాట్లాడకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఏది ఉందో ఆ పని చేస్తాను, తిరుగులేదు ఇంకా. ఇది నేను 40 ఏళ్ళుగా పాటిస్తున్న ప్రణాళిక. 40 ఏళ్ళుగా ఇగో వెనకాల కూడా రాసుకుని. ఇందులో ఈ మధ్య కరోనా వచ్చాక కార్యక్రమాలు తగ్గితే నేను ఎప్పుడు మేకింగ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏజ్ అన్ అడ్వాంటేజ్, అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవాలి. ఖాళీగా కూర్చొని మిత్రులను పెట్టుకుని కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి, ఏమిటో లేవండి ఏమిటో లేవు, ఇదివరకు సంపాదించుకున్న లక్షలండి ఏమయ్యి తినరాదా కూర్చుని, ఏ 2 ఏళ్ళు లేకపోతే ఏమైంది నష్టం, కొంపలు అంటుకుపోయినా మనం కూలి వాళ్ళమా, వలస కూలీలు బాధపడ్డారండి మనం ఎంతండి.
అప్పుడు నేనేం చేశానంటే 4 గంటలు జపానికి కేటాయించాను. పంచాక్షరి పంచాక్షరి పంచాక్షరి, నమశివాయ నమశివాయ నమశివాయ, వదలకుండా ఓ చోట రూములో కూర్చుని గది చెడత వేసేసి ఇల్లాలి సహకారంతో నేను జపం కోసం వెళ్ళాను అంటే ఆవిడ అనుకుంటుంది మా ఆయన కైలాసంలో ఉన్నారంతే, కదపకూడదు అనుకుంటుంది. ఆవిడ ఎవరు వచ్చినా సరే జపంలో ఉన్నారు మాట్లాడతాం అంతే. ఫోన్ కట్టేసి ఉండి హాయిగా అక్కడ కూర్చుని నమశివాయ నమశివాయ అని జపం చేసుకుని, ఇప్పటికి ఇందులో మీకు ఈ రెడ్ ఇంక్తో ఎర్రసిరాతో గీత పెట్టినవన్నీ ధ్యానానికి కేటాయించిన సమయాలు. రోజుకి 7 గంటలు స్మరణపూర్వకంగా కర్తవ్యాలు నిర్వర్తిస్తాను నేను. అంటే మంచినీళ్ళు తాగుతున్నా సరే, అన్నం తింటున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, తిరుగుతూ ఉన్నా సరే, స్మరణ నడుస్తూ ఉంటుంది. స్మరణపూర్వక కర్తవ్యం 7 గంటలు ఉంటుంది. కేవలం స్మరణ, ఏ కర్తవ్యమో చేయకుండా ఓ మూల కూర్చిన పంచాక్షరి జపం చేయడం 3 గంటలు ఉంటుంది. 4 గంటలు పూర్తిగా భాష సాహిత్యం ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ఉంటుంది. 7 గంటలు సంపూర్ణంగా నిద్ర ఉంటుంది. రాత్రి 10 ఇంటికి ఫోన్ కట్టేస్తే పొద్దున్న అనుష్ఠానం అయ్యాక 9 ఇంటికే ఫోన్ ఆన్ చేసేది. ఈలోపు దేవేంద్రుడు చేసినా నేను మిశ్రకాల ఆన్సర్ చేయను, వాడు చేసుకోవాల్సింది అవసరం వాడిది. దేవేంద్రుడు కాదు, యమధర్మరాజు కాదు, మిస్ అయిపోవడమే మంచిది, మనకు అవసరం లేదు, అందుకే నేను చేయను. వారు చేశారు, వారు చేసుకుంటారు అంతే, వారికి అవసరం కదా, మనకు వారితో అవసరమే లేదు. అంటే అంత ఖచ్చితంగా 4 గంటలు పఠనం, 7 గంటలు నిద్ర, ఎక్కడ ఆరోగ్యానికి తేడా లేకుండా, ఇంకా 3 గంటలే స్నానపానాలు భోజన భాజనాలు లాంటివి ఉంటాయి అంతే. 21 గంటలు పోని నిద్ర 7 గంటలు తీసివేసిన, 10 గంటలు తీసిన 14 గంటలు స్మర్తవ్యం కర్తవ్యం అని సుందరకాండలో హనుమంతుని భాషకి అనువాదం చేసి జీవించాను నేను. స్మర్తవ్యం కర్తవ్యం, నీ పని ఏదో చేయి, మిగిలిన సమయం అంతా నమశివాయ నమశివాయ. నిరంతర స్మరణ, నిమిత్త మాత్ర కర్తవ్య పాలన. ఆ నిమిత్త మాత్రం అంటే చేశాం వదిలే అంతే, అవధానం చేసాం వదిలే, ఏమిచ్చారు సన్మానం అవన్నీ తర్వాత, అది సరస్వతి దేవి వాడు చూసుకుంటారు. ప్రవచనం చేసాం వదిలే విషయం, ఏమిస్తే అది పుచ్చుకో, మనకి ప్రాప్తం ఏది ఉంటే అది వస్తుంది అంతే. చెప్పదలిచింది చెప్పేసి మళ్ళీ వాళ్ళు పిలుస్తారా పిలవరా, పిలవకపోతే మరీ మంచిది, 2 గంటలు కలిసి వచ్చింది అంతే. ఇలా అనుకుంటే హాయిగా ఇప్పటికీ పిలిచిన చోటకే ప్రశ్నలు పిలుస్తున్నారు. భగవద్ అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం జ్ఞానుల మీద ఉండదు. దయచేసి నమ్మండి, జ్ఞానానికి తోడు ధైర్యం. ధైర్యం ఉండాలంటే ఏముండాలంటారు, జిమ్మి కడితే జాములు చేస్తే రాదండి, కడ్డీలు తిప్పితే రాదండి, వైరాగ్యం ఉంటే ధైర్యం వస్తుంది. వైరాగ్యం మూలం, నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు, ఎవరికైనా కావాలంటే తీసుకోండి నాకు అక్కర్లేదు, ఈ వైరాగ్యం ద్వారా ధైర్యం వస్తుంది ఖచ్చితంగా. ఆ ధైర్యం ఈవేళ నన్ను అనేక విషయాలు నిర్భయంగా మాట్లాడేలా చేసింది. అయినా నన్ను, నాకు యోగ్యత ఉన్న ఏ పురస్కారమో నాకు ఆగలేదు, ఆలస్యమో ముందో వస్తూనే ఉంది, ఇంకా వస్తాయి, దేశం నాకు బాకీ అన్నటువంటి భావనతో మనం మరణించాలి. దేశానికి మనం బాకీ ఉన్నామన్న భావనతో మరణించకూడదు. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, ప్రతి వాళ్ళు నవ్వారు, మా ఇంట్లో పుట్టాడు మా ఇంట్లో పుట్టాడు, ఊరికే అమాయకంగా, అంతకంటే మనం ఏమవుతాం వాళ్ళకేం తెలుసు, మనం ఏడిచాం కేభూమని, వాళ్ళంతా నవ్వారు. ఖచ్చితంగా వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, వాళ్ళు దుఃఖించాలి, ఇలాంటి వాడు ఏడి ఇలాంటి వాడు ఏడి అని వాళ్ళు దుఃఖించాలి. సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా అక్కడ జరిగితే జన్మ సార్థకమైనట్టే. ఆ రకంగా ఆ ధైర్యాన్ని గురించి మరింతగా జనానికి చెప్పడానికి ఈ పద్మశ్రీ పురస్కారాన్ని నాకు అందజేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, సారథి నరేంద్ర మోడీ గారికి, దానికోసం వెనకాల భగవత్ ప్రేరణతో కృషి చేసినటువంటి వ్యక్తులందరికీ, పెద్దలందరికీ నేను నమస్కారం చేస్తూ సెలవు. Thank you.